హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. మనకెంతో ఇష్టమైన హీరో అందాల హీరో అని చెప్పొచ్చు. ఏ విషయం గురించైనా సరే స్పష్టంగా అందరికీ మనోభావాలు దెబ్బతినకుండా తన వంతుగా కృషిగా సమాజానికి ఎంతో మెసేజ్ ఇస్తూనే ఉంటారు. ఆయనే మన సుమన్ గారు. ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే కొత్త కొత్త విషయాలు మీ నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాము. సో అందుకే ఇవాళ కూడా మీతో ఒక కొత్త విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాం సార్. మనం ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న విషయం కల్కి మూవీ. 2 వీక్స్ అయినప్పటికీ కూడా కల్కి మూవీ ట్రెండ్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ మహాభారతానికి సంబంధించి, కర్ణుడిగా అశ్వద్వామగా రాబోతున్న కలియుగ అంతం గురించి, కల్కి అవతారం ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాల గురించి మా కల్కి మూవీలో చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా చూపించారు. సో ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది ఆ సబ్జెక్టు గురించి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్గా వైజయంతి మూవీస్ చాలా గొప్ప బ్యానర్, అంటే అప్పట్లో రామారావు గారితో తీసిన బ్యానర్ అది, అశ్విని దత్ గారు. మంచి బ్యానర్లో మంచి ఫిలిమ్సే వచ్చింది. ఆయన బ్యానర్లో ఎప్పుడు బ్యాడ్ ఫిలిమ్స్ రాలా. ఆ రోజుల్లోనే ఏంటంటే, ఒక కొత్త కాంబినేషన్ ఏదైనా చేయాలంటే దత్ గారే. అంటే అప్పుడు శ్రీదేవి గారు పట్టుకోవాలంటే ఆయనే. అంటే అంత నమ్మకం ఆయన మీద, ఒక మంచి ప్రోడక్ట్ బాగా తీస్తారు, ట్రీట్మెంట్ బాగుంటుందని, అండ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్. మధ్యలో ఏంటంటే కొంచెం గ్యాప్ రావడానికి కారణం అంటే, ఐ థింక్ ఇప్పుడు ఉన్న ట్రెండ్, ఇప్పుడు ఉన్న వే ఆఫ్ వర్కింగ్, ఇప్పుడు ఉన్నదంతా కొంచెం ఆయన అడ్జస్ట్ చేయలేక పాపం మానేసుంటాడు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో ఎన్టీ రామారావు గారితో కూడా నేను అనుకోవడం, ఆయన 35-45 డేస్లోనే పిక్చర్ ఫినిష్ చేసి ఉంటారు. అప్పుడు మా వర్కింగ్ స్టైల్ అంతే, జస్ట్ 1 మంత్లో ఫినిష్ అయిపోయేమో సార్ మూవీస్. 1 మంత్ లోపల 6 పాటలు 6 ఫైట్లు స్టోరీ. ఎందుకంటే మేము అంటే రామారావు గారు సిస్టమ్, పెద్దలు నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు, సోమన్ బాబు ఏంటంటే, నెలకు 10 రోజులు ఒక ప్రొడ్యూసర్కి ఇస్తారు, అలా 3 మంత్స్ 30 డేస్, ఇంకో 5 డేస్ ప్యాచ్ వర్క్. పెద్ద పిక్చర్ కొంచెం భారీ ఫైట్ అది ఇది ఉందంటే 40 డేస్ 45 డేస్ అండి చేస్తే 90th డే సినిమా రెడీ, సినిమా రిలీజ్కి రెడీ అలా ఉండేది. ఇప్పుడు ఒక షెడ్యూలే 45 డేస్. 45 డేస్ ఇయర్స్ నడుస్తున్నాయి సార్, 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ నడుస్తుంది. సో ఆ ట్రెండ్లో ఉన్న వాళ్ళు సినిమా తీయాలంటే కష్టం అండి, ఇంకా కష్టం. అందుకే చాలామంది ఫెయిల్ అయిపోయారు పాత ప్రొడ్యూసర్స్. కొత్త వాళ్ళు ఈ ట్రెండ్ని యాక్సెప్ట్ చేసుకొని, వే ఆఫ్ మేకింగ్, వే ఆఫ్ ఇది అడ్జస్ట్ చేసుకొని పోయారు. సో ఆ రోజు 10 డేస్ ఎందుకు తీశారంటే, 10 డేస్ షూటింగ్ చేసి ఆ 10 డేస్ వరకు ఎడిట్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి దానికి వెళ్ళేవారు. దీంట్లో మిస్టేక్ ఉంటే నెక్స్ట్ షెడ్యూల్లో చేసేవారు. ఓకే, మళ్ళీ ఇమీడియట్ ఎడిటింగ్ అనేది అయిపోయింది. అదంటే అప్పుడు ఫిల్మ్ అది, సో రష్ ప్రింట్ చేయాలి, అవన్నీ చేయాలి. సో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే లోపల పోయిన షెడ్యూల్ కరెక్ట్గా ఉందండి, లేకపోతే దాంట్లో మిస్టేక్ ఉందండి, మనం ఇది చేయాలని చెప్పి సెకండ్ షెడ్యూల్ చేశారు. అలా నెక్స్ట్ 3rd షెడ్యూల్, లాస్ట్ ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్ అంటే సాంగ్సే, జనరల్గా టాకీ పర్సన్ ఉండదు. జనరల్గా ఫైట్స్ సినిమా అంతా అయిపోయేది. సో ఆ పద్ధతి నుంచి ఈ పద్ధతికి రావడంతో డిలే, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ ప్రాసెస్, ఇదంతా టోటల్గా మారిపోయిందండి, సిస్టమ్ మారిపోయింది. మీరు అప్పటి నుంచి చూస్తున్నారు. సో ఓకే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్, లెట్స్ టాక్ అబౌట్ కల్కి. సో కల్కి సినిమా చూడండి, ఇట్స్ అ వెల్ మేడ్ ఫిల్మ్ అండి. అకార్డింగ్ టు ఎ క్లాస్ ఆడియన్స్ ఇట్స్ అ వెల్ మేడ్ ఫిల్మ్ అండి. సో ఇంత కలెక్షన్, ఇంత ఇవ్వడానికి హైప్ అండి, దట్ ఇస్ 1. సెకండ్ థింగ్, ఆల్రెడీ ఒక మల్టీ స్టారర్ చెప్పి ఒక క్రేజ్ వచ్చేసింది ముందే. అమితాబ్ బచ్చన్, కమలా హాసన్, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు, ప్రభాస్ అది ఇది అని చెప్పి, ఇవన్నీ ఒక క్రేజ్. సో దానికి ఏంటంటే, ఆల్రెడీ జనాలు ఏంటంటే టికెట్ బుకింగ్ అంతా చేశారు, యూనో ప్రీ బుకింగ్ అన్నీ చేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ వన్ రీజన్ ఏంటంటే, ఇది క్రేజ్, మల్టీ స్టార్, ఇట్స్ అ మల్టీ స్టార్ ఫిలిం, ఇట్స్ నాట్ ఎ సోలో హీరో ఫిలిం కాదు, ఇట్స్ అ మల్టీ స్టార్ ఫిలిం. సో అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే అందరూ సినిమాకి వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను ఐమాక్స్లో చూశాను, బికాజ్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్పి. వెల్ మేడ్ ఫిల్మ్. యాజ్ అ సినీ గోయర్గా నాకేంటంటే, బీయింగ్ ఓ సినీ టే, ఐఎమ్ అ టెక్నీషియన్ ఆల్సో, ఐ విల్ సే, ఐ విల్ నాట్ సే ఐఎమ్ అన్ యాక్టర్. సో టెక్నికల్ పాయింట్స్ నేను చూస్తాను, టెక్నికల్గా మైనస్ ఏంటి ప్లస్ ఏంటని. గ్రాఫిక్స్ చాలా బ్యూటిఫుల్గా చేశాడు, అండ్ డైరెక్టర్ కూడా ఆయన ఒప్పుకున్నాడు, ఇంగ్లీష్ సినిమాల నుంచే కొంచెం నేను తీసుకున్నా అని చెప్పి చెప్పారు. సో బట్ ఆ గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. ఒక టైగర్ వస్తుంది, గ్రాఫిక్ లాగా లేదు అది.
న్యాచురల్గానే అది కూర్చొని ఇట్లా ఇట్లా చూడడం అవన్నీ బాగా చేశారు. కమింగ్ టు ద స్టోరీ అండి, సినిమా నా లెక్కలు ఏంటంటే ఇట్ ఈస్ కేటరింగ్ టు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికి వెళ్ళాలి. ఒక్క కమ్యూనిటీకే మనం కేటర్ చేసామంటే అది సక్సెస్ అయిందంటే మేబీ ఇట్స్ ఎ మిరకల్, బట్ అందరికీ ఆ సబ్జెక్ట్ ఎక్కాలి. సో మరి ఇది వన్ యాంగిల్లో ఇదేంటంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ హిందూ, బికాస్ ఈరోజు ఎంతమందికి మహాభారత రామాయణ తెలుసండి? ఆ రోజుల్లో మేమంతా చచ్చినట్టు మహాభారత నేర్చుకోవాలి, రామాయణ నేర్చుకోవాలి చేయాలి. ఈరోజు యూత్ ఎంతమందికి తెలుసు చెప్పండి మహాభారత? మీరు క్యారెక్టర్స్ అడగండి, తీసి ఈ క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ అడగండి, దే వాంట్ ఆన్సర్. కృష్ణుడి గురించి చెప్ప, ఎవరి గురించి చెప్ప, తెలియదు వాళ్ళకి. దే డోంట్ నో. ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు. సో మనం ముందు అందుకే డైరెక్టర్ ఏం చేసాడు, ఫస్ట్ ఒక మహాభారత సీన్ పెట్టి కార్టూన్లో ఆ టైప్లో ఈ టైప్లో చేసి కొంచెం ముందే కథ చెప్పి అని చెప్పి మైండ్లో సెట్ చేశాడు. అంటే ఇది ఈ కథ, ఈ కథ నుంచి క్యారెక్టర్స్ తీసుకొని ఇలా వెళ్తుందని చెప్పేసి సెట్ చేశాడు. ఓకే ఫైన్, కథ స్టార్ట్ అయింది. నేను చూశాను ఫస్ట్ హాఫ్, నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎడిట్ చేసి ఉండొచ్చు అండి. అంటే లెంత్ ఎక్కువ అయింది అంటున్నారు సార్? కొంచెం సీట్లో నేను ఐ వాజ్ కొంచెం అటు ఇటుగా ఐ వాజ్ రిగ్లింగ్. అంటే సబ్జెక్ట్ రావట్లేదు అంటే, సబ్జెక్ట్ రావట్లేదు. తర్వాత ఇప్పుడు ఆ హిందీ అమ్మాయి లవర్గా వచ్చు, సాంగ్ ఒకటి అదంతా ఉంది కదా, ఐ థింక్ దట్స్ ఎ వేస్ట్. దట్స్ నో వే కనెక్టెడ్ టు ద ఫిల్మ్. ఓకే, ఒకటి కామెడీ లేదు. బ్రహ్మానందం ఉన్నా కూడా నేను థియేటర్లో, నేను ఎందుకంటే అండి నేను సొంత అలోన్ చూస్తే వేరే, నేను మాస్తో చూడాలని చెప్పి జనాలు బాగా ఉన్నప్పుడే వెళ్ళాను. క్రౌడ్లోనే అప్పుడే తెలుస్తుంది మనకి. ఇప్పుడు టైటిల్ వచ్చే ముందు, బ్యానర్ వేసే ముందు నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఓ క్లాప్ విసుగులు, కానీ ఆయన ఎప్పుడో ఐదో దీంట్లో వస్తున్నాడు. సో వాళ్ళు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా. సో అది ఉంటుంది నార్మల్గా. బట్ కామెడీ అన్నప్పుడు పెద్ద నవ్వు ఎవరికి రాలా, నేను చూసిన షోలో నవ్వు ఎవరికి రాలా. ఇన్ఫ్యాక్ట్ ప్రభాస్ ఎక్కడో రాజమౌళి గారు, ఆయన నువ్వు రా, నేను మూడేళ్ళు నేను లాక్ చేస్తాను, అప్పుడు అందరు నవ్వారు. అమ్మనేమ్మా దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు నవ్వారు. సో దాని తర్వాత ఇప్పుడు బాహుబలి తీసుకోండి, తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ సైడ్ బై సైడ్ పెట్టారు, సాంగ్స్ పెట్టారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సాంగ్ హమ్ చేసుకొని వచ్చారు కదా. సో అది లేవు. యాక్షన్ పార్ట్ వచ్చేప్పుడు కూడా డిసప్పాయింట్మెంటే. నేను బీయింగ్ అన్ యాక్షన్ స్టార్, నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యాక్షన్ పార్ట్స్. యాక్షన్ పార్ట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్ అది, కానీ ఇవన్నీ గాలి ఎగరడం ఇవన్నీ అయిపోయిందండి. సూపర్ హీరోస్ అనుకోవచ్చు, 5 మంది గాలిలో 10 మంది తిరగడం ఇవన్నీ ఆల్రెడీ శంకర్, తమిళ శంకర్ సినిమాలు అయిపోయింది. ఆయన ఎప్పుడో చేశాడు, పీటర్ హెయిన్స్తో చేశాడు. కొత్తతనం ఏదో ఒకటి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అది లేదు, సాంగ్ లేదు, కామెడీ లేదు. కానీ సెకండ్ హాఫ్ నుంచి డైరెక్టర్ ఏం చేశాడంటే అలా గ్రిప్పింగ్గా కూర్చోబెట్టి వస్తుంది. కమలహాసన్ క్యారెక్టర్ ఫస్ట్ చూపించినప్పటి నుంచి ఒక ఇది లాస్ట్లో ఏమవుతుంది, కమలహాసన్ ఏంటి అనేది తీసుకొచ్చాడు. దెన్ దీపికా పదుకొని. సో దీపికా పదుకొని అన్నప్పుడు జనరల్లీ ఆడియన్స్ విల్ ఎక్స్పెక్ట్ ఎ వెరీ నైస్ సాంగ్, గ్లామర్ హీరోయిన్ కదా. సో ఆమె ఎక్స్పోజర్ అది ఇది అనుకుంటే అది లేదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ ద ఫిలిం యాజ్ ఫార్ అస్ ఐఎమ్ అ మాస్ సినిమా గోయర్ అండి, ఐఎమ్ నాట్ అ క్లాస్ పర్సన్. మాసే సినిమా వెళ్ళడమే ఎంటర్టైన్మెంట్ కోసం, మన కష్టాలు మర్చిపోవడానికి, హాయిగా నవ్వుతూ జోక్ వేస్తూ సాంగ్ క్లాప్ టెన్షన్ అది ఇది పెడితేనే అది సినిమా. 2.5 అవర్స్ తర్వాత బయటకు వస్తే మనం ఏ టెన్షన్తో వెళ్ళామో ఆ టెన్షన్ మనకి ఉండకూడదు, మన సినిమా గురించి మాట్లాడుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సెట్స్ ఒకటి బ్రహ్మాండమైన సెట్స్ వేశారు, భారీ సెట్స్ అన్ని కూడా. అంటే అక్కడ గ్రాఫిక్స్ కానీ కూడా చాలా పెద్ద బడ్జెట్ పెట్టే చేశారు కదా సార్. అంటే కథ కావచ్చు, మనకు అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కావచ్చు, మనం నిజ జీవితంలో చూడలేనివి, వినలేనివి, జరగబోతుందా లేదా అని కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఆ సబ్జెక్ట్కి మీరు కనెక్ట్ అయ్యారా లేదా? నేను ఒక హిందూ కాబట్టి కనెక్ట్ అయ్యానండి. ఒక ముస్లిం ఎందుకు కనెక్ట్ అవుతాడు, ఒక క్రిస్టియన్ ఎందుకు కనెక్ట్ అవుతాడు కదా? ఎగ్జాక్ట్లీ, యు హావ్ టు టేక్ ఎ ఫిలిం ఫర్ ఎవ్రీబడి. దిస్ ఇస్ ఎ రిలీజియస్ ఫిలిం అవుతుంది అప్పుడు. Yes, Mahabharatam is a religious, religious film. Religious film, it becomes a religious film. Or you call it a periodic film. Yes, mythology. Mythology film, cheppandi. Ante frankly maatladutunnanu nenu, Muslim Christian will not like it. Manam kuda alage ippudu manam oka Christianity meeda oka cinema chusam ankonde, entha mandi velthamo manam, ayi adi Christianity film, manaki enduku Hindulu
ముస్లిమ్స్. అలాగే ఇప్పుడు ముస్లిం టోటల్ ముస్లిం బేస్డ్ ఫిల్మ్ ఉంటే మనం ఎల్లం కదా. సో బేసిక్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మూవీ అన్నప్పుడు ఇట్ జస్ట్ టు అపీల్ టు ఎవ్రీబడి, అందరికీ. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఓకే హిందూ బేస్డ్ అంటే బేసిక్ మహాభారతం మీద చేసారు బాగా ఓకే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ చేసిన ఎంటర్టైన్మెంట్ పార్ట్ దీంట్లో ఇట్స్ నాట్ సఫిషియంట్ అంటున్నాను. ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్ డిసప్పాయింటెడ్ అండి. వాళ్ళు చెప్పరు బయటికి, మా కొంచెం క్లోజ్ గ్రూప్ ఉంది, వాళ్ళు ప్రభాస్ అలా కాదు, మేము ఏదో మంచి సాంగ్ ఒకటి అంటే ఒక అంటే ఈ యూనో మహారాజా లాగా ఆ టైప్లో ఈ టైప్లో లైక్ బాహుబలి బాహుబలి లాగా అట్లా ఒక సాంగ్ సెలివేషన్స్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటాయి కదా, అది లేదు. ఒకటి పర్సనల్గా నేను కూడా ఫీల్ అయింది ఏంటంటే ప్రభాస్ ఇస్ ఒక మోడర్న్ టార్జాన్, టార్జాన్ లాగా చెప్పొచ్చు ఆయన ఫిజిక్ అదంతా. ఆయన ఫిజిక్ ఎక్కడ చూపించలేదుగా, బాహుబలి చూపించారు. ఆయన ఫస్ట్ లింగం ఎత్తుకొని వచ్చేటప్పుడు ఎక్కువ ఉంది, ప్రభాస్ ఎసెట్టే ఫిజిక్ అండి. ఆర్మ్స్ చూపించారు సైడ్ లో పెట్టి, ఆమ్ పెట్టారు, నాకు కూడా ఉంది ఆర్మ్స్, ఏముంది కాదు కదా. నేను ఫిజిక్ సిక్స్ ప్యాక్ ఇదే కదా క్రేజ్ ఇప్పుడు. సో అది ఒక్కసారి చూపిస్తే ఫ్యాన్స్ ఇంకా దిల్ జంప్ అండి, దిల్ జంప్ విత్ జాయ్. ఎందుకు కవర్ చేశారు అంటే ప్రభాస్ యాప్స్ పోయిందా లేదా ఉందా ఏంటి, ఇదంతా డౌట్ ఇది. దానిపైన చెస్ట్ ప్లేట్ అది పెట్టి నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ వచ్చేటప్పుడు డోంట్ యు థింక్ బాహుబలి ఇవన్నీ కొంచెం ఒకే మాదిరిగా ఉందని. యా యాస్ ఎగ్జాక్ట్లీ, లైక్ ఆర్మ్స్ కానీ మీరు అన్నట్టుగా కవర్ చేసిన ఫ్రంట్ కవచం అంతా కూడా ఉంటుంది. సినిమాలో ఎప్పుడైతే మన కాపీ వచ్చేసిందో ఇంకా అది ఉండదండి. శంకర్ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. మీరు లొకేషన్ తీసుకోండి, డ్రెస్ తీసుకోండి, సబ్జెక్ట్ తీసుకోండి, కొత్తతనమే ఉంటుంది. మేకప్ తో సహా ఆయన ట్రెండ్ ఏదో ఒకటి రెగ్యులర్ హీరోని రెగ్యులర్ గా ఆయన 99% వదళ్ళు. ఇప్పుడు శివాజీ నేను సినిమా చేశాను, రజనీకాంత్ని గుండు చేయించుకోమన్నాడు కొత్త గెటప్ అన్నప్పుడు. అవును, మరి చేసుకున్నాడుగా, అదే కదా వెరైటీ, గుండు బాస్ చేసి ఇలా టకటకటకటక చేసి. సో అట్లా ఏదో నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ ప్రభాస్ లో. బట్ ప్లస్ ది అదర్ డిసప్పాయింట్మెంట్ వాస్ ఐ ఫెల్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా 15 minutes ఎడిట్ చేసి ఉండొచ్చు. లెంత్ అండి ఫైట్స్ అని లెంతీగా ఉంది. చేస్తుంటే మోర్ ఫాస్ట్ అండి, పిక్చర్ విల్ బి మోర్ ఫాస్ట్. బట్ తెలుగులో ఒక హాలీవుడ్ సినిమా లెవెల్లో తీయగలిగే ఒక డైరెక్టర్ ఉన్నాడని ప్రూవ్ అయింది. అంటే మీరు టేకింగ్స్ ఈ ప్రూవ్ పాయింట్ బాహుబలి తీసినప్పుడు, త్రిబుల్ ఆర్ తీసినప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా రాజమౌళి గారిని అన్నారు కదా. సో డిఫరెన్స్ ఏంటి ఇద్దరి మధ్య ఒకవేళ అప్రూవ్? ఫ్యూచరిస్టిక్ ఫిలిం కదా బాహుబలి, బాహుబలి ఇస్ నాట్ ఎ ఫ్యూచరిస్టిక్ ఫిలిం. ఇప్పుడు దీంట్లో వచ్చే ఏంటంటే ఇట్స్ ఫ్యూచరిస్టిక్, ఫ్లయింగ్ సాసర్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫ్యూచరిస్టిక్ మ్యాటర్ కదా. బట్ బాహుబలిలో కానీ ఆర్ఆర్ఆర్లో అవన్నీ లేవు కదా. సో దిస్ అశ్విన్ హస్ గాన్ వన్ స్టెప్ అహెడ్, సైన్స్ ఫిక్షన్, ఇస్ ఎ సైన్స్ ఫిక్షన్. ప్రెగ్నెంట్ ఇది కడుపు నుంచి ఇది తీసి ఇది వేయడం, దిస్ ఇస్ సైన్స్ అండి. దిస్ అంటే మీకు పీరియాడిక్ ఫిలిం ప్లస్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేశారు. సో సార్ బట్ నెక్స్ట్ ఈ కల్కి మూవీ బడ్జెట్ చూస్తే ఆల్మోస్ట్ 500 crore నుంచి ఇప్పటికి 1000 crore కలెక్ట్ చేస్తుంది మనం అనుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా కూడా. ఒక తెలుగు సినిమా డైరెక్టర్ తీసిన సినిమా ఇంత పెద్ద ఎత్తులో బడ్జెట్ కలెక్ట్ చేసినప్పుడు కల్కి 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటారు ప్రేక్షకులంతా కూడా. సో మీరు అన్నట్టుగా కల్కి 1 మీద అంత డిజాస్టర్ లైక్ రీచ్ అవ్వలేదు ప్రభాస్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు అనుకున్నప్పుడు కల్కి 2కి పాస్ అవుతుందా, లేకపోతే బాహుబలి 2లో కట్టప్పని ఎవరు పొడిచారన్నంత ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో, కల్కి ఎవరు అన్న ఎగ్జైట్మెంట్ కూడా కొనసాగుతుంది ఇప్పుడు ప్రేక్షకులు. సో అది ఈ పాయింట్ తీసుకుని హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. డెఫినెట్లీ కల్కి ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సస్పెన్స్లో వస్తుంది. కమలహాసన్ క్యారెక్టర్ ఏంటనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ నాకు దీంట్లో పర్సన్ హూ టుక్ ద కేక్ ఇస్ అమితాబ్ బచ్చన్. ఎగ్జాక్ట్లీ సార్, అపియరెన్స్ ఇస్ వెరీ నైస్ సార్. అపియరెన్స్, డైలాగ్ డెలివరీ అండ్ వాయిస్ హైట్ దేష్ మేడ్ హిమ్ లుక్ మోర్ టాల్ ఆ ఏజ్లో. పర్ఫార్మెన్స్, యాక్షన్ పార్ట్, రన్నింగ్, ఎవ్రీథింగ్ అమితాబ్ బచ్చన్ టేక్స్ ద నంబర్ వన్ పొజిషన్. డామినేట్ చేశారని చెప్పచ్చా? 100% అండి, ఈజ్ డామినేటెడ్ ద ఫిలిం. ఆయన ఏజ్కి ఈజ్ డామినేటెడ్ ద ఫిలిం. ఆయన సీన్స్ కానీ, ఆయన యూనో పర్ఫార్మెన్స్ కానీ, కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది, ఎవ్రీథింగ్. సెకండ్ కమ్స్ ప్రభాస్, దాని తర్వాత అందరూ వన్ బై వన్ వస్తారు. మేబీ ఇప్పుడు సెకండ్ పార్ట్లో వాట్ దే ఆర్ గోయింగ్ టు షో, హూమ్ దే ఆర్ గోయింగ్ టు ఎలివేట్ అనేది యూ డోంట్ నో.
బట్ కమల్ హాసన్ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది, బికాజ్ ఈ దీంట్లో ఇంజెక్ట్ చేశారు, హీ కమ్స్ అవుట్ విత్ హిస్ బాడీ మొత్తం మారిపోతుంది, హీ బికమ్స్ యంగ్ అండ్ టఫ్, సో ఉంటుంది. ఇంకోటి మ్యూజికలీ ఇట్స్ అ ఫ్లాప్ అండి, పాట ఒకటి కూడా లేదు సార్. సో దీస్ ఆర్ ఆల్ ది మైనస్ ఆఫ్ ద ఫిలిం. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దానికి అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అవి రావడానికి నేను చెప్పిన పాయింట్స్ అది, బికాజ్ ఐ థింక్ సెకండ్ పార్ట్కి అమితాబ్ బచ్చన్ విల్ బి ఓవర్, క్యారెక్టర్ విల్ బి ఓవర్. థర్డ్ ఐ డోంట్ థింక్ దాని తర్వాత ఉండదు అనుకుంటున్నాను నేను. ఓకే, బట్ మనకి పురాణాలు చూస్తే ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ అని తెలుస్తుంది కదా, చూడాలి, వి హావ్ టు సీ కదా హౌ ఇప్పుడు కల్కి ఎవరు ప్లస్ ఇవన్నీ ఎట్లా ఉంది, ప్లస్ డెఫినెట్లీ ఫీడ్బ్యాక్స్ అని ఇప్పుడు వాళ్ళకి వెళ్తాయి, నేను ఒకడే కాదు కదా థియేటర్లో వాళ్ళ మనుషులు ఉంటారు, సో ఇవన్నీ, సో ఇవన్నీ నెక్స్ట్ పిక్చర్లో లేదు మిగతా అన్ని ప్లస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ ట్రైలర్లో చూపించి వాళ్ళు జనాల్ని దే హ్యావ్ టు థియేటర్ తీసుకురావాలి. అండ్ సార్ యంగ్ డైరెక్టర్ యాజ్ ఎ నాగశ్విన్ గారిది, ఆయన సినిమాలు చూసుకుంటే ఎక్కువగా ఎమోషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు, ఆయన మహానటి కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ కూడా ఎమోషన్స్తో ఫిల్ అయి ఉంటాయి, ఈ సినిమాలో ఎమోషన్స్ మిస్ అయ్యాయి అని కూడా మాట్లాడుతున్నారు. అండ్ డైరెక్టర్ నాగశ్వన్ గారి డైరెక్షన్ చూశాక యాజ్ ఎ సీనియర్ యాక్టర్గా మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? నో, బేసిక్లీ ఈజ్ అ గుడ్ డైరెక్టర్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ హ్యాండ్లింగ్ ఇంతమందిని హ్యాండిల్ చేయడం అంటే, సి కమల్ హాసన్ని ఆర్డినరీ డైరెక్టర్ కెనాట్ హ్యాండిల్ అండి, ఈజ్ అ జీనియస్, సో ఆల్సో అమితాబ్ బచ్చన్, వాళ్ళకి వెళ్ళిపోయి వేళ్ళు పెట్టారంటే తమాషేం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వోంట్ అగ్రీ అండి, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు డబ్బు కాదు, డబ్బు వాళ్ళకి ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్ ఇస్తాడు, వాళ్ళకి డైరెక్టర్ మీద ఒక కన్విక్షన్ వచ్చి డైరెక్టర్ సినిమాలు చూసి నెరేషన్ చూసి ఆయన వే ఆఫ్ టే అన్నీ అయ్యే వాళ్ళు ఒప్పుకుంటారు. వర్కింగ్ విత్ కమల్ హాసన్ ఈజ్ నాట్ ఎ జోక్, కమల్ హాసన్ ఐ నో అబౌట్ ఈజ్ ఎ జీనియస్, కెమెరా వ్యారిఫ్లెక్స్ కెమెరాని మా మేము ఉన్నప్పుడే కెమెరా వదిలేసి ఆడు 5 నిమిషాలకు వెళ్ళాడు, కెమెరా ఇష్టం ఆయన వచ్చే లోపల మొత్తం ఊడ తీసాడు కెమెరాని, అంటే మొత్తం కూర్చొని టకటకటక తీసాడు, ఆడొచ్చి లబో దిబో అరిచాడు, ఒక మ్యాగ్జిన్ పైన మ్యాగజైన్ మట్టికి తీసి పెట్టాడు, మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ వేసాడు చేతులతోనే, మీటర్ అప్పుడు మీటర్ చూసేవారు కదా లైట్కి మీటర్ చూస్తారు, ఆయన ఉట్టి చేతితోనే చెప్తాడు అది ఇంత పెట్టండి అంత పెట్టండి అని చెప్పాడు, ఇది జీనియస్ అండి. పీపుల్ డోంట్, ఐ నో ఇండస్ట్రీలో 45 ఇయర్స్గా ఉన్నాను కదా, ఐ వర్క్ విత్ కమల్ హాసన్ ఇప్పుడు 77 78, ఓ ఈజ్ పెద్ద, ఈజ్ అ మౌంటైన్, అలాంటి వాళ్ళతో వర్క్ చేయాలంటే ఆయన వింటేస్తాడు డైరెక్టర్ని, అదేంటి ఇదేంటి ఇదెందుకు అదెందుకు అని చెప్పి, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోస్ దట్ నాగశ్వన్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం కూడా అలాంటి వాళ్ళకే అవుతుంది, రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ అంతా చేయలేరు, మీరు స్క్రిప్ట్ ఇచ్చి కలిగి స్క్రిప్ట్ ఇచ్చి ఐ డోంట్ టెల్ ద నేమ్ కమర్షియల్ డైరెక్టర్ ఇచ్చి చేయమంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ అలవాటు అయిపోయింది కదా, ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్స్ పడిందా, సెకండ్ హాఫ్లో 3 పడిందా, ఫైట్స్ ఎక్కడ వచ్చింది, కామెడీ ట్రాక్ ఏంటి, అది లెక్క ఉంది, అదే కరెక్ట్, అది రెగ్యులర్ ప్యాటర్న్, మాస్క్ అదే కావాలి, ఓ హీరో హీరోకి ఒక క్రేజ్ ఉంటుంది కదా, సో ఆ క్రేజ్కి ఏంటంటే స్టెప్స్ వేయకపోతే డాన్స్ చేయకపోతే మైనస్ కదా, పెడతారు వాళ్ళు ఓపెనింగ్ సాంగ్ ఓపెనింగ్ ఫైట్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్ ముందు సాంగ్ ఇంటర్వెల్ ముందు ఫైట్ బ్రహ్మాండంగా ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ క్లైమాక్స్ ముందు ఒక సాంగ్, లెక్క కథలు ఏదైనా మైనస్ ఉంటే ఈ ఇదవుతాయి, ప్లస్ దీని కామెడీ మళ్ళీ ఇమోషన్ సీన్ అంటే ఓ తల్లి సీను నాన్నగారు సీను కనెక్ట్ చేస్తారు వాళ్ళు, ఫ్యామిలీని కనెక్ట్ చేయాలి కదా, మీ హీరోయిన్ ట్రాక్ ఒక హీరోయిన్ లేకపోతే 2 హీరోయిన్ ఏదో అలా ఉంటాయి, వాళ్ళకి ఇది ఇచ్చి చేయమంటే వాళ్ళు చేయలేరు, వెరీ డిఫికల్ట్, వెరీ దిస్ ఇస్ లైక్ నో సంథింగ్ లైక్ ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జన్కి నార్మల్ అది జనరల్ ఫిజిషియన్ తేడా ఉందా, డెఫినెట్లీ సంథింగ్ లైక్ దట్, జనరల్ ఫిజిషియన్ ఎండి ఎండి అంతే కదా, సర్జన్ ఇస్ డిఫరెంట్, జనరల్ ఫిజిషియన్ ఇస్ డిఫరెంట్, ఎగ్జాక్ట్ అట్లా ఇది ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ 2 వ్యూస్.